తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా తెలంగాణలో క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? పోలీస్ శాంతి భద్రతల వ్యవస్థ ఎలా ఉంది? మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయా? మన దగ్గర కాంగ్రెస్ పార్టీ మహిళా అధికార ప్రతినిధి ఇంద్రా శోభన్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు నిన్న ఆరోపించారు ఏది మహిళలపై ఆరోపణలు పెరుగుతున్నా ప్రభుత్వం ఏమీ చేయట్లేదని, ఏంటి మీ ప్రధాన డిమాండ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు కనుక మనం చూసుకుంటే, అంటే దిశ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడో కొంత మార్పు వస్తుందని చెప్పేసి అందరం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ దిశ ఇన్సిడెంట్లు ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వము మరి ఈ రోజు వరకు ఇన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ప్రైమరీ క్వశ్చన్. సో దీంట్లో రక్షణ నాకు కావాలి అని ఉమెన్గా అడగడము అది నాకు చిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకనంటే అది ప్రభుత్వాల బాధ్యత, అడగకుండానే చేసేది ప్రభుత్వం. కానీ ఇవాళ అడిగినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆశ్రమానికి తీసుకున్నట్లయితే అమీన్పూర్లో ప్రభుత్వమే నడుపుతున్నటువంటి ఆశ్రమంలో మినిమం అసలు ఏం జరిగిందన్న దానికి ఒక క్లారిటీ లేనటువంటి ఇప్పటి వరకు రిపోర్టు కూడా ప్రాపర్గా ఇవ్వనటువంటి పరిస్థితి. అది ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఆశ్రమం, మరి ప్రైవేటుగా ఉన్నటువంటి ఆశ్రమంలో పరిస్థితి ఏముండొచ్చో మనం ఊహించవచ్చు ఈ విషయాన్ని బట్టి. రెండో అంశము, హైదరాబాద్ నడిబొడ్డున రెండు ఇన్సిడెంట్లు జరిగాయి. చాదర్ఘట్లో ఒక దళిత మహిళపైన ఎంఐఎం కార్యకర్త చేసింది అయిండొచ్చు. రీసెంట్గా జియాగూడలో ఒక బీజేపీ కార్యకర్త దళిత మహిళపైన చేసిండొచ్చు. సరే, నేను కమ్యూనిటీ బేస్లో చెప్పట్లేదు, దళితనా అగ్రం నల్లా అది నేను అనట్లేదు. ఓవరాల్గా ఎవరైనా కూడా మహిళ మహిళనే కాబట్టి ఈరోజు ఆ మహిళ పట్ల ఇంత చులకన భావం ఎందుకు? ఆడది అంటే ఆట బొమ్మ, ఆడది అని అంటే మేము ఎంజాయ్ చేసే ఒక వస్తువులాగా ఎందుకు ప్రజలు చూస్తున్న ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి, ఎట్ ద సేమ్ టైం ఈ సొసైటీ కూడా చేస్తుంది అని అడుగుతున్నాను. ఇంకా రీసెంట్గా మొన్నక పంచగుట్టులో జరిగినటువంటి అమ్మాయి 139 మంది అని సంఖ్య వాడోరిట్ మేబీ ఒక తను చెప్పినప్పుడు దానిలో వాస్తవికత ఎంత ఉంది, నిజాలు ఏంటి, తను ఆరోపించి 130 పేజీల ఇచ్చినటువంటి పేజీలని 42 పేజీలకి కుదించి 18 నాడు అమ్మాయి వెళ్ళి కలిస్తే మీరు దానిని 20 నాడు రిజిస్టర్ చేసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ వచ్చింది అమ్మాయి. సో ఇప్పటి వరకు కూడా దానిపైన ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అందులో తప్పు ఎవరు, దోషులు ఎవరు? ఇవాళ నిజంగానే ఈ తప్పు చేసినటువంటి దోషులను అమ్మాయి చెప్పినటువంటి లిస్ట్ నేమ్స్ అన్నిటినీ కూడా ఇవాళ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం పెట్టి ఆ దుర్మార్గులను శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ అమ్మాయి కనుక జెన్యున్గా తను కనుక చేయలేనట్లు ఒకవేళ ఆరోపించినట్లయితే ఆ అమ్మాయి పైన కూడా మీరు యాక్షన్ తీసుకోండి, కాదనట్లే. కానీ ఒక మహిళ ధైర్యం చేసి నాకు అన్యాయం జరిగింది, ఈ సమాజము నన్ను ఈ రకంగా ఈ ఊబిలోకి నన్ను నెట్టివేసిందని ఆమె పెద్ద ఆరోపణ చేసింది. అమ్మాయి నా దగ్గర ఇన్ని వీడియోస్ ఉన్నాయని మీ ముందు పెట్టింది. మరి ఆ వీడియోస్ ముందు పెట్టినప్పుడు మీరు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కనీసం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో మినిమంగా వాళ్ళకి ఏదన్నా వస్తే మహిళలు వెళ్ళి ఎవరికి వెళ్ళబుచ్చుకోవాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళే అంత స్వతంత్రం ఇంకా మహిళలకు రాలే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. కనీసం ఉన్నటువంటి మహిళా కమిషన్కి వెళ్ళి చెప్పుదామంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇప్పటి వరకు త్రిపుర అయిన తర్వాత మహిళా కమిషన్ ఏర్పాటు చేయలే. గతంలో నేను గవర్నర్ గారు కలిసి మూడు సార్లు కలిసి ఇచ్చిన, అయినా ఇప్పటివరకు కూడా జరగలే. కోర్టుకు వెళ్ళినా ఇప్పటివరకు కూడా జరగలే. మరి ఎందుకు మహిళలపైన ఇంత వివక్షత ఎందుకు? ఓట్ బ్యాంకింగ్గా మహిళల్ని వాడుకుంటున్నారు తప్ప మహిళా రక్షణ విషయంలో, మహిళ హక్కుల విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి? ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికీ పెద్ద ముత్తైదుగా దిక్కుగా ఉన్నది కవితమ్మ, ఎందుకంటే ముఖ్యమంత్రి తండ్రి కాబట్టి. మరి కవితమ్మ మహిళలను జాగృతం చేస్తాను అని చెప్పినటువంటి తెచ్చినటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళపైన కూడా ఆరోపణలు వచ్చినాయి. మరి ఆమె ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? తెలంగాణ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అకృత్యాల పట్ల ఈ రోజు వరకు మీరు స్పందించలే. ఒక మహిళగా, ఒక మంత్రిగా, ఒక స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజేషన్ల మహిళను జాగృతం చేస్తాను తీసుకున్నా కూడా ఇప్పటివరకు మీరు చేయలేదు. కనీసం ఈ సమయంలో కూడా స్పందించడాని పట్ల డెఫినెట్గా యాజ్ ఎ ఉమెన్గా నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు స్పందించండి. మాలాంటి వాళ్ళ మాట్లాడితే మీ నాయనకి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం నువ్వు కూతురుగా నువ్వు అడిగితేనన్నా కనీసం ఎక్కడో ఒక దగ్గర చలనం వస్తుందేమో, న్యాయం జరుగుతుందేమో అనే తప్ప మాకు ఎలాంటి వేరే దురుద్దేశాలు మీ పైన లేవు, మిమ్మల్ని అనాలన్న అక్కసు కూడా మాకు లేదు. కాబట్టి వాస్తవాలు, తెలంగాణలో మహిళల ఉమెన్ ట్రాపింగ్లో 1 పొజిషన్లో ఉన్నట్టుగా ఆల్రెడీ క్రైమ్ బ్యూరో డిక్లేర్ చేసింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణలో మహిళకు బతికే హక్కు లేదా, మహిళలకు రక్షణ లేదా, ఇవన్నీ ఏమైనాయి, చచ్చుబడ్డాయ వ్యవస్థలన్నీ కూడా నడుతున్నా. భరోసా ఇవ్వాల్సినటువంటి భరోసా టీమ్స్, షీ టీమ్స్ కూడా ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నాయి? సో మహిళని
वस्तुला आम ईक्वल इवा अन्नी रखा अन्नी दाटल सामान हक्ल महिला चटा का रक्षण करी वे मत अभी करवि काबी दी प्रश्न अवसर उ पार्टी के अतीत व्यक्त च्यक्त तपूसा डेफिनेट शिक्षक अर्हुडे मम्मल ने कापड़ी अभी टाग पेकोनी वेद माटे दौर्भाग्य परस्थित स्वतंत्र डेबई संवसरना इंका मारे मनमेना आलोचन अवसर उ प्रति महिला नीक समस्या वस्तना स्पंदक समस्या वच्चा राकपोना साट महिला की मन सानुभूति अवसर उ महिला पट नि अगर जरूरी वास्तविकाल अवसर उ सामजा निदी अवसर मतदल दिशा कार्याचरण रूप ऐक्चुअल निन्े अम्मा ट्रई चुनाव कलव बट मरी अम्मा इप्ड वर की अच्छे फोन नंबर कांटाक्ट नंबर स्विच ऑफ उपरकते अम्मा की कांटाक्ट की रे नैन तीन मार माला अम्मा इच्छा इंटरव्यू चूस तरह नीन स्पंदा दिन पैन उठी वास्तविका अम्मा माटा दिन तरह दिन सीतक इपू गांधी भवन वस्तानी वचन तरह मरकसारी तेलंगाणा राष्ट्र में जरूरत महिला पट ये उमेन अना सर एवरना सर पार्टी के अतीत अंदगा निबड़ा की मतमे मुझे निबड़ा थैंक यू ఏదైతే మహిళలపై జరుగుతున్న దాడులకు ఇటు పోలీసు వర్గాలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు బాధ్యత వహించాలి ఖచ్చితంగా మహిళలపై జరుగుతున్న దాడులపట ఒక కార్యాచరణ రూపొందించి మరోసారి ఈ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా అధికార ప్రతినిధి ఇంద్రా శోభన్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ పవన్ తో హరికృష్ణ మనిండే తెలుగు హైదరాబాద్